మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక సోమవారం రోజు, అలాగే కార్తీక ఏకాదశి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహాపాపం కలుగుతుంది. 99% మందికి తెలియక ఈ పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. ఈ పొరపాట్లు చేయకుండా 365 ఒత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు. మరి 365 ఒత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి, వెలిగించాక ఏం చేయాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 365 ఒత్తుల దీపం కోసం 365 ఒత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది. మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి. అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1-2 సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను 3 కట్టలుగా కట్టాలి. 120, 120, 125 అనగా 120 ఒత్తులతో 1 కట్ట, 120 ఒత్తులతో మరొక కట్ట, 125 ఒత్తులతో 1 కట్టగా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలను 1 కట్టగా చేయాలి. అలా 365 ఒత్తులను రెడీ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ కాదు. 365 ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి. ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా ఆవు నెయ్యిని పిండి తీయాలి. 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మంపై పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకోవాలి. దానిపై తమలపాకు పెట్టి ఆకులు, పసుపు వినాయకుణ్ణి పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి. అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. 365 ఒత్తులను మట్టి ప్రమ్మిదల్లో లేదా పిండి ప్రమ్మిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకుని వెలిగించుకోవచ్చు. ముందు ప్రమ్మిదలో 365 ఒత్తులను వేసి ప్రమ్మిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమ్మిదను కానీ ఉంచాలి. తరువాత ఒక కర్పూరం పిల్లను 365 ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమశివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి. ఇలా 365 ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ 365 ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి. అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి. జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది. జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు, కుంకుమలు, పూలు సమర్పిస్తే
ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి. 365 వత్తులను వెలిగించకముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు. 365 వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి. ఇలా 365 వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి, లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు. అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి. చివరిగా కర్పూర హారతి వెలిగించి వత్తులకు చూపించాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది, లేదా ఓం నమశివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి. దీపం పెట్టాక 365 వత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి. అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు. అలా ఇంటి దగ్గర కూడా 365 వత్తులు వెలిగించుకోవచ్చు. 365 వత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి మొక్క మొదట్లో ఏదో ఒక మొక్క మొదట్లో వేయాలి, లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రమ్మిదలను, మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను, ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి. అంతేగాని అక్కడే ఆ వేస్ట్నంతా కూడా వదిలివేయకూడదు. అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి, లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి. అంతేగాని 365 వత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు. ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా 365 వత్తులు వెలిగించండి. చాలామంది 365 వత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు. అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు. వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు. పొరపాటున కూడా ఇలా చేయకండి. అవి ఆహుతి అయ్యేంత వరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి. ఇదే పద్ధతి. ఒక విషయం ఏమిటి అంటే 365 వత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు, బంగారు గాజులు, ఇలా ఏవో ఒక గాజులు వేసుకుని మాత్రమే 365 వత్తులను వెలిగించాలి. మొండి చేతులతో వెలిగించకూడదు. అలా మొండి చేతులతో దీపం పెడితే మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే మీరు గుడికి 365 వత్తులు వెలిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో నూనె పొయ్యండి. అలా చేసినా మీకు దీపారాధన చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఇంకొంతమంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం పెట్టడానికి ప్లేస్ లేదని వేరే వారు పెట్టిన దీపాలను పక్కకు తోసేసి కొత్త దీపం పెడుతూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయవద్దు. ఉన్న దీపాన్ని ఆర్పేసి మీరు ఇంకొక దీపం పెడితే దాని వలన మీకు పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే పీరియడ్స్లో ఉన్నవారు 365 వత్తులు వెలిగించకూడదు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే 365 వత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు. శాంతంగా ఓం నమశివాయ అని అనుకుంటూ కానీ, హరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ కానీ వెలిగించుకోవాలి. అంతేగాని పక్కవారితో కబుర్లు చెప్తూ ఏకాగ్రత లేకుండా 365 వత్తులు వెలిగిస్తే ఫలితం రాదు. అలాగే 365 వత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ బొట్టును కానీ విభూతిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది. 365 వత్తులు వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు. ఈ విధంగా 365 వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఎవరు వీలుని బట్టి వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ 365 వత్తులను వెలిగించుకుంటే మీరు 365 రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.